తర్వాత మీకు ఇండస్ట్రీ వైపు జాబ్ మానేసిన తర్వాత పెళ్లి ఎప్పుడైంది? నాకు మ్యారేజ్ 2015 ఇయర్ లో అయిందండి, మార్చ్ లో అయింది. లావణ్య త్రిపాఠిని మ్యారేజ్ చేసుకున్నాను. లావణ్య త్రిపాఠినా? యా, మ్యారేజ్ చేసుకున్నాను, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను. ఆ తర్వాత అవునండి, అంటే మ్యారేజ్ చేసుకున్న తర్వాత 1 ఇయర్ కలిసే ఉన్నాం. ఒకసారి జాగ్రత్తగా పాస్ట్ ఒక్కసారి ఆలోచించుకుని మళ్ళీ కాన్ఫిడెంట్ గా మ్యారేజ్ గురించి అందరికి గుర్తుంటాయండి, వైఫ్ అయితే మర్చిపోలేము కదా. నేను గుర్తు చేసుకోమన్నది అది కాదు, మీరు లాస్ట్ ఈ ఇష్యూ మీదే ఆవిడ కంప్లైంట్ చేసింది. కాదు కాదు కాదు, పోలీసు మీద కాదు, పోలీసులు మిమ్మల్ని బొక్కలేశారు. ఎన్ని రోజులు కొట్టారు పోలీసులు? అసలు నన్ను టచ్ కూడా చేయలేదు. స్టేషన్ తీసుకెళ్ళి తెలుసా? స్టేషన్ మీకు తెలుసా? తెలుసు నాకు, చెప్తానండి. నా మీద ఎవడైతే కేసు పెట్టిండో ఇన్స్పెక్టర్, వాడిని ట్రాన్స్ఫర్ చేయించా. ట్రాన్స్ఫర్ చేయించేసిన వాడిని. ఓకే, ఇప్పుడు ఎవరున్నారు తెలుసా? రఘువీర్ రెడ్డి ఉన్నాడు ఇన్స్పెక్టర్ గా, కీసరా. ఎంక్వైరీ చేసుకోండి, ఫాల్స్ కేసెస్ పెడుతున్నాడు నా మీద అని చెప్పేసి డీసీబీ కంప్లైంట్ పెట్టిన. ఎవరి మీద కంప్లైంట్ పెట్టింది? నరేందర్ గౌడ్ మీద కంప్లైంట్ పెట్టింది. మీ మీద కంప్లైంట్ చేసింది ఎవరు? నా మీద పోలీసులే కంప్లైంట్ చేశారు. మీ మీద నన్ను ఎలా ఎక్కడ పడితే అక్కడ పెళ్లి చేసుకున్నాను, లవ్వరు అని చెప్తున్నాడు అని చెప్పేసి కంప్లైంట్ చేసింది. చూపించగలవా నువ్వు కంప్లైంట్? చూపించగలవా? మెయిల్ చేసింది ఆవిడ, మెయిల్ ఉంది నా దగ్గర. చూపిస్తారా? చూపించు, నేను చూస్తాను. ఆవిడ పంపించిన మెయిల్ ఉంది నా దగ్గర. సరే చూపించు, నేను రెడీ ఉంటా. ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను రెడీగా ఉంటా. స్టేషన్కి వెళ్ళావా? స్టేషన్కి వెళ్ళినా. ఎందుకంటే దేని గురించి వెళ్ళినా? దేని గురించి తెలుసా? దేని గురించి? ఇంటర్వ్యూలో పోలీసులను తిట్టిన నేను, అందుకే కేసు పెట్టిన వాళ్ళు. ఇంటర్వ్యూలో పోలీసులను తిట్టినందు మరి TV9 లో కూడా వచ్చింది కదా. ఏ చూపించు, లావణ్య త్రిపాఠి కేసు మీద అని చూపించండి. ఉంటే ఎవిడెన్స్ ఉంటే చూపించండి, నేనే వస్తుంది, నేనే చెప్తున్నా కదా. ఈ 21st కు హియరింగ్ ఉంది, రండి నాతో పాటు రండి, మల్కాజ్గిరి కోర్టుకు రండి, ఎవిడెన్స్ చూపించండి. ఇదేంటిది మైక్ దగ్గర పెట్టండి. ఇంకొందరిని తల్లిని చేశాను అంటూ నోటికి వచ్చిన చెత్త వాగుడు వాగుతుంటాడు. ఇన్నాళ్ళు యూట్యూబ్ లో ఇంటర్వ్యూలు ప్రసారం చేసుకుంటూ ఎంజాయ్ చేసిన కేటుగాడు కట్ చేస్తే కటకటాలు లెక్కిస్తున్నాడు. ప్రముఖ హీరోయిన్లు తన లవర్లు అంటూ ప్రచారం చేసుకున్న సునిషిత్ అలియాస్ సోది స్టార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సునిషిత్ అలియాస్ ఏమన్నారు? సాక్రిఫైస్ స్టార్, సాక్రిఫైసింగ్ స్టార్, సోది స్టార్. సునిషిత్ అలియాస్ సోది స్టార్ అన్నారు కదా. ఓకే, అంటే ఇప్పుడు మీడియాలో చాలా న్యూస్ టెలికాస్ట్ అవుతూ ఉంటాయి. మీడియాలో టెలికాస్ట్ అయిన న్యూస్ కి ప్రాపర్ ఎవిడెన్స్ ఉండదు తెలుసా? ప్రాపర్ ఎవిడెన్స్ ఉండదు. ఎవిడెన్స్ లేకుండానే పోలీసులు ఎట్లా తీసుకెళ్తారు నిన్ను? నీకు ఒకటి తెలుసా జోక్? నన్ను అరెస్ట్ చేసినప్పుడు అరెస్ట్ వారెంటే లేదు. వారెంట్ లేకుండా ఎలా తీసుకెళ్లారు? అదే కదా, నేను కోర్టులో చెప్తా అరెస్ట్ వారెంట్ చూపించండి అని అడుగుతాను జడ్జ్ గారిని. చూపిస్తాడా? చూపిస్తాడా? ఉండదు, అది ఫాల్స్ కేస్. వితౌట్ హ్యావింగ్ అరెస్ట్ వారెంట్ ఒక పర్సన్ ని స్టేషన్ తీసుకెళ్లారు, జైలుకి పంపించారు అంటే ఏంటి తెలుసా? అది స్టేషన్ వాళ్ళు రూల్స్ వయలేట్ చేస్తున్నారు అని అర్థం. స్టేషన్ కి ఎందుకు తీసుకెళ్లారు? తీసుకెళ్లి ఏం చేశారు, ఏం అడిగారు చెప్పండి. నన్ను యాక్చువల్ గా నేను నా ఫ్యాన్స్ తో ఒక మీటింగ్ లో పెట్టాను అనమాట. ఒక ఫ్యాన్ ఇంటి దగ్గర కూర్చున్నా నేను, వాళ్ళు సడన్ గా ఇద్దరు వచ్చారు, ఇద్దరు వచ్చి బైక్ మీద ఎక్కించుకొని తీసుకెళ్లారు స్టేషన్ కి. సరే ఏదో ఎంక్వైరీ కావచ్చు అని చెప్పేసి చెప్పాను. మిలానే కూర్చున్నాడు నరేందర్ గౌడ్ ముందర కూర్చున్నా నేను. ఏమైంది కేసు ఏంటి అంటే పోలీసులను డిఫేమ్ చేస్తున్నావు అంట కదా అని చెప్పేసి అన్నాడు పోలీసులను. నేను పోలీసులను డిఫేమ్ చేస్తున్నాను అని ఎవిడెన్స్ ఉంటే కేసు పెట్టాము. ఓకే, అదే కేసు పెట్టాడు. అదే కేసా? సరే, అయితే లావణ్య త్రిపాఠి కేసు పెట్టిందని జూబ్లీ హిల్స్ లో లేదు, బంజారా హిల్స్ లో లేదు, కీసరలో లేదు. కానీ మీడియా వాళ్ళు ఏమంటున్నారు, లావణ్య త్రిపాఠి అనే హీరోయిన్ సునిషిత్ అలియా సోది స్టార్ అనే వ్యక్తి మీద కేసు పెట్టడం జరిగింది అంటున్నారు. కేసు చూపించమనండి, చూపించనండి. మీడియా వాళ్ళని డైరెక్ట్గా అడుగుతున్నా నేను, ఏ మీడియా ఛానల్ వాడు, TV9 ఎవడైతే వాడు న్యూస్ టెలికాస్ట్ చేశాడో వాడిని ఎవిడెన్స్ కూడా చూపించమనండి, చూపించమనండి. ఎవిడెన్స్ లేదు, ఎవిడెన్స్ లేకుండా ఇదంతా జరిగింది. ఫాల్స్. యా, ఫాల్స్, ఫాల్స్ కేస్. అయితే 2015 లో లావణ్య త్రిపాఠి గారిని పెళ్లి చేసుకున్నాం. యా, 2015 మార్చ్. మ్యారేజ్ చేసుకున్నాను 2016 లో, డివోర్స్ తీసుకున్నాను. 3.5 crores నాకు ఇచ్చింది కంపెన్సేషన్. 3.5 crores? Yes. ఏం చేశారు? ఇట్ ఈస్ ట్రూ. డబ్బు ఏం చేశారు నాకు మామూలుగా చెప్తా, చెప్పని చెప్పని. ఏం చేసావు అంటున్నావు కదా. నాకు రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్జ్ అనే కార్ ఉంది, దాని ఖరీదు ఎంత తెలుసా? 6 crores. అది చెప్తానండి. ఆ కార్ నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో పార్కింగ్ పెట్టి మర్చిపోయాను. అది చిరంజీవి కార్ అనుకోని చిరంజీవికి ఇచ్చారు నా కీస్.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో స్టాఫ్. అది చిరంజీవి ఇంట్లో ఉంది, బ్లాక్ బ్యాడ్జ్ ఇప్పటికీ ఉంది, నా పేరు మీదే ఉంటది కార్. అది మీదేనా? యా, బ్లాక్ బ్యాడ్జ్ 6 కోట్లు. ఓకే, నంబర్ ఎంత, కార్ నెంబర్ ఎంత? నేను రిజిస్ట్రేషన్ చేయలేదు, చిరంజీవిని అడిగితే చెప్తాడు. రిజిస్ట్రేషన్ కూడా చేయించలేదు ఆయన, చేయించుకున్నాడు. మీరు కాల్ చేయండి, రోల్స్ రాయల్స్ కంపెనీకి కాల్ చేసి సునిషిత్ పేరు మీద బ్లాక్ బ్యాడ్జ్ కార్ ఉందా అని అడగండి, చెప్తారు వాళ్ళే. ఇప్పుడు ఆయన ఇప్పుడు కారు తీసుకుని అక్కడ పార్క్ చేసుకుంటే, అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరికి లేదండి రోల్స్ రాయల్స్. ఫస్ట్ ఉంది చిరంజీవికే, అది చిరంజీవి కార్ అనుకొని చిరంజీవి కీస్ ఇచ్చారు వాళ్ళు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. ఇంకో జోక్ చెప్తాను నేను. ఇది ఒక ఇంటర్వ్యూలో మాట్లాడినా జీ తెలుగులో. సో రామ్ చరణ్ చూసి, రామ్ చరణ్ రోల్స్ రాయ్స్ కార్ తీసుకొచ్చి నా ఇంటి ముందర పార్క్ చేసి కీస్ ఇచ్చి వెళ్ళాడు. నేను చిరంజీవికి ఫోన్ చేసిన, తీసుకెళ్ళన్నా నీకు నచ్చితే వాడుకో కార్ అని చెప్పేసి అన్న, వచ్చి తీసుకెళ్ళాడు. ఏదో ఒకసారి ఫోన్ చేసి అడగండి, కార్ మీ ఫోన్ నుంచి ఫోన్ చేయండి. నా దగ్గర నంబర్ లేదు, నా దగ్గర కూడా లేదు. అదే ఫోన్ చేసి మాట్లాడాను అన్నా. అంటే ఇప్పుడు ఏ స్టార్ అయినా సరే నాతో అవసరం ఉంటే వస్తారండి. నేను సిబిఐ లో చేశాను, ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు కానివ్వండి, తెలంగాణ గురించి సిఐడి వాళ్ళు కానివ్వండి, అందరు నా మాట వింటారు. కారు గురించి ఫోన్ చేశారని చెప్పారు, ఇప్పుడే తీసుకోమని చెప్పానని చెప్పారా? ఒకసారి కన్ఫర్మ్ చేయండి, ఒకసారి కాల్ చేసి చిరంజీవి గారు నేను ఇచ్చిన కార్ ఎలా ఉంది అని ఒకసారి అడగండి. బాగుంది కార్, బాగుంది. ఒకసారి మాకు కన్ఫర్మ్, చిరంజీవికి 6 కార్లు ఉన్నాయండి మొత్తం, ఒకటి కాదు. ఏమేమి కార్లు? 2 రోల్స్ రాయల్స్ కార్స్ ఉన్నాయి, ఒకటి బిఎండబ్ల్యూ ఉంది, ఇంకోటి రేంజ్ రోవర్ ఉంది. మీరు ఇచ్చినవన్నీ? నేను ఇచ్చినాయి కాదు, నేను ఇచ్చింది బ్లాక్ బ్యాడ్జ్ రోల్స్ రాయల్స్. నేను ఒకటే కార్ గిఫ్ట్ ఇచ్చా, అండ్ మోహన్ బాబుకి ల్యాండ్ క్రూజర్ గిఫ్ట్ ఇచ్చా, 3 కోట్ల కార్ గిఫ్ట్ ఇచ్చా. మోహన్ బాబు గారికి ల్యాండ్ క్రూజర్ నేను దుబాయ్ నుంచి తెప్పించా. ల్యాండ్ క్రూజర్ అది మన 3 కోట్లు ఉంటది. కార్ గిఫ్ట్ ఇచ్చా మోహన్ బాబుకి. ఎందుకు? ఎందుకంటే కార్ నచ్చింది అన్నాడు, యూజ్ చేసుకోమన్నా. నేను వేరే కార్ కొనుక్కుంటాను. ఓకే, ఇప్పుడు మీరు ఫస్ట్ 30,000 జాబ్ చేశారు కదా, 30,000 జాబ్ చేసి 6 కోట్లు 3 కోట్లు కార్లలో కొనిచ్చారు. నేను ఫార్చునర్ లో వెళ్తా తెలుసా, నా కాలకి. మీరు ఎక్కడ ఫార్చునర్ అడిగిన దానికి సమాధానం? ఎంటైర్ గురునానక్ లో ఫార్చునర్ నాకు మాత్రమే ఉంది. ఫార్చునర్ సాలరీ సరిపోవట్లేదు, అందుకని జాబ్ మానేసి వేరే జాబ్ ట్రై చేసుకున్నాను, కంపెనీ పెట్టుకుందాము అనుకున్నాను అన్నారు. కంపెనీ పెట్టా? ఎక్కడ పెట్టారు? క్వాల్కామ్. ఎక్కడ? 500 కోట్ల కంపెనీ క్వాల్కామ్, నాదే అది. 500 కోట్ల కంపెనీ ఎక్కడ పెట్టి ఎప్పుడు పెట్టారు? మాదాపూర్ లో పెట్టా. మాదాపూర్ లోనా? ఎక్కడ ఉంది? 2015 లో పెట్టినా. ఉందా ఇప్పుడు? ఉంది. అక్కడ ఒకసారి మేనేజర్ కాల్ చేయండి. మీరు పోయి సిఇఓ అని అడగండి, ఇది ఎవరి కంపెనీ అని అడగండి. సిఇఓ కాల్ చేయండి ఒకసారి. ఒకసారి కాల్ చేయండి. సాఫ్ట్వేర్ కంపెనీస్ లో మేనేజర్స్ ఉండరు, సిఇఓస్ ఉంటారు. సిఇఓ కాల్ చేయండి ఒకసారి. నాకు లేదు నెంబర్. నెంబర్ లేదు నాకు. ఫ్రాడ్ జరిగింది కంపెనీలో, క్వాల్కామ్ కంపెనీ ఫ్రాడ్ కంపెనీ తెలుసా మీకు? అయితే మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి, ఎవరి పేరు ఉండేది? మీదే అంటున్నారు కదా, చెప్తున్నా వినండి. క్వాల్కామ్ కంపెనీ వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి, ఒక సిఇఓ పేరు ఉండదు, ఒక చైర్మన్ పేరు ఉండదు, అందులో వర్క్ చేస్తున్న ఎంప్లాయీ పేరు ఉండదు. ఇప్పుడు క్వాల్కామ్ అనేది ఫ్రాడ్ కంపెనీ. ఒక్కటి క్లియర్ చెప్పండి, ఒకటి క్లియర్ గా చెప్పండి. 30,000 సాలరీ సరిపోవట్లేదు నాకు అని చెప్పేసి సరిపోక నేను టెస్టింగ్ టూల్ అవి నేర్చుకుని వేరే జాబ్ కి ట్రై చేశాను. జాబ్ మానేసింది రీజన్ అది కాదు. మరేంటి? అది వేరే కేసు ఉంది ఒకటి. ఆ కేసు ఇప్పటికీ నడుస్తున్నది కోర్టులో. ఎవరైనా హెరాస్ చేసావు అక్కడ? ఒక కేసు ఉంది ఒకటి, నేను కాలేజ్ మీద పెట్టినా, కాలేజ్ వాళ్ళు నా మీద పెట్టారు కౌంటర్. ఆ కేసు నడుస్తూనే ఉంది ఇంకా. ఈసీఎల్ ఎక్కడ ఉండేది? నియర్ బై రాంపల్లి దగ్గర రామలింగేశ్వర నగర్ ఉంటుంది, అక్కడికి వచ్చి నా పేరు చెప్తే నా ఇల్లు ఎవరు? ఓన్ హౌసా రెంట్ హౌసా? ఓన్ హౌసే. ఓన్ హౌసా? మరి అయితే మీ హౌస్ 500 కోట్ల కంపెనీ ప్లస్ ఈ 6 కోట్లు 3 కోట్లు కారు అంటే మీ హౌస్ ఇంకా ఎంత, 100 ఎకరాల్లో ఉంటుందా హౌస్? 100 ఎకరాలు కాదు, నేను ఉండే ఇల్లు 150 గజాలు, అందులోనే డబుల్ బిహెచ్కే 2 బిహెచ్కే. సో ఇదే అనమాట. ఇంట్లో పనులు ఉంటారా? పని వాళ్ళు ఏముండరు, ఒక 10 మనిషి ఉంటుంది బోల్ దొంగడానికి అంతే. ఓకే, రైట్.